నమస్తే, నేను హెచ్ఆర్ కమిషన్ సామాజిక హక్కుల కార్యకర్త. ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్ నందు సో ఒక రౌండ్ టేబుల్ సమావేశం అంబసై మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చంద్రశేఖర్ యాదవ్ గారు ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు ఎన్ఆర్సీ గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. చంద్రశేఖర్ యాదవ్ గారు ఈ కార్యక్రమం ఎవరైతే చేపట్టారో, ముఖ్యంగా ఎన్ఆర్సీ అనేటటువంటి కేవలం ముస్లింస్ మాత్రమే కాదు, సో ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా వస్తుంది. ఎందుకంటే 1971 సంవత్సరంలో సో డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చూపించమంటున్నారు. ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏ విధంగా చూపిస్తారు? ఒకవేళ చూపించినా కూడా 5 సంవత్సరాల తర్వాత వారికి సో వారు ఇస్తామంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, దీని యొక్క ప్రభావము సో ముస్లింస్ మీద కాకుండా ఇతర కులాల మతాల మీద కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సాగిన కార్యక్రమాన్ని చెప్పడానికి చంద్రశేఖర్ యాదవ్ గారిని సో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సో మేము మానవపూర్ నుంచి వచ్చాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ చేపడుతుందో దీని మీద మీ అభిప్రాయం క్లుప్తంగా చెప్పండి సార్. ఈ ఎన్ఆర్సీ బిల్లు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80 కోట్ల మంది జనాభా ఉన్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీదనే ఈ ఎన్ఆర్సీ బిల్లు అత్యధికంగా ప్రభావం చూపిస్తూ ఉన్నది. సో ఇది ఏ బిల్లు అయితే, ఇది కేవలం మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్ అతివాదులు తీసుకొచ్చిన బిల్లు మాత్రమే. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు ఎన్ఆర్సీకి పూర్తి వ్యతిరేకం. ఈరోజు జాతీయ జెండాలు పట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఉన్నారు. కేవలం బీజేపీ జెండాలు పట్టుకొని ఎన్ఆర్సీ అనుకూలంగా ఉన్న బీజేపీ శక్తులు, అరాచక శక్తులు ఈరోజు బీజేపీ జెండాలు పట్టుకొని ఉన్నారు. అసలైన వారసులం మేము. వాళ్ళు కేవలం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వల్ల అతివాదులు. వాళ్ళు భారతదేశం అసలైన వారసులు ఎస్సీ ఎస్టీ బీసీ దళిత బహుజనులు మాత్రమే అని నేను ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఈ సమావేశం ద్వారా నేను తెలియజేస్తాను. సో అదేవిధంగా సో ఖచ్చితంగా ఏదైతే మనవాళ్ళని పూర్తి స్థాయి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సో గురించి కిరణ్ కుమార్ గౌడ్ గారు, సో మీరు ఆ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు సార్, సో ఏదైతే ఏమాత్రం స్వతంత్ర పోరాట సమరంలో వారి పాత్ర లేకపోయినా ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థ సో పూర్తి స్థాయి ఈ సిఏఏ ఎన్ఆర్సీ మీద వెనుక ఉండి నడిపిస్తుంది బీజేపీ భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది ఒక సో నానుడి ఉంది. దీన్ని మీరు ఏ విధంగా మీ కోణంలో ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా ఈ కార్యక్రమంలో సో భారతీయ సంస్కృతికి సంప్రదాయాలకు నిజంగా ఇబ్బందిగా ఉందా చెప్పండి సార్. నిజంగా హిందుత్వంలో ఏకత్వం అని భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్నా కూడా సమస్యలు ఉండవు ఉండబోవు. ముఖ్యంగా ఈ ఇన్ఫిల్ట్రేషన్ వలసవాదులు ఎవరైతే ఉంటారో నార్త్ ఈస్ట్ చేస్తూ ఎక్కువగా ఉంటుంది. వాటిని అరికట్టడానికి బిల్స్ ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ ఇలాంటి పెడుతున్నామని కేంద్ర ప్రభుత్వం మెజార్టీ ఉండటం వల్ల చెప్తోంది. అయితే ఏ కామన్ పబ్లిక్కు, ఇన్ పర్టికులర్ ముస్లిమ్స్కు ఎన్ఆర్సీ సిఏఏ పైన ఎక్కువ అనుమానాలు సందేహాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. సో మెనీ డౌట్స్ హ్యాస్ బీన్ రైజ్డ్ బై పబ్లిక్ ఇన్ జనరల్. ప్రజలకు డౌట్స్ ఉన్నారు కానీ ఆ యొక్క చట్టంలో పూర్తి స్థాయి ముస్లింలకు మాత్రమే చాలా మంది అనుకుంటున్నారు. ఇది ముస్లింలకు కాదు, 1971 ముందు మన దేశంలో మన రాష్ట్రంలో మన దేశంలో మన ఊరు నుంచి మొదలు పెడితే సో అప్పట్లో చదువుకున్న వాళ్ళు చదువుకున్న శాతం చాలా తక్కువ. మరి వారి దగ్గర కూడా సో ఎవరి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సో డాక్యుమెంట్స్ ఉన్నావు, మీరు వాళ్ళకి ఏ విధమైన సంకేతాన్ని ఇస్తున్నారు? నిజమే, నేను చెప్పింది నిజమే. ఈ ముస్లింస్కు ఎక్కువ అప్రహెన్షన్ ఉంది కానీ జనరల్గా పబ్లిక్ అందరికీ వర్తిస్తుంది. ఇది వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ సిఏఏ ఎన్ఆర్సీ యాక్ట్స్లోని క్లిష్టమైన భాగాలను సరళీకృతం చేసి, ఎందుకంటే మీ బాబాయి పిల్లండి ఎక్కడ పుట్టినాడు, మీ నాన్న పుట్టిన తేదీ ఏది అనేటివి చాలా క్లిష్టమైన ప్రశ్నలు. ఈ కాలంలో మనకు 60-70 ఏళ్ళు వచ్చినప్పుడు మన నాన్న పుట్టిన తేదీ ఎక్కడ ప్లేస్ అనేది ఆధారాలతో సహా చూపించడం చాలా కష్టము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ బిల్లులన్నింటినీ పునఃసమీక్షించవలసిందిగా కోరుతున్నాను. సార్, దీంట్లో ఇంకొకటి విషయం ఏంటంటే సంచార జాతులు అనేటువంటి దాదాపు మన యొక్క దేశంలో 15 కోట్ల మంది ఉన్నట్లు రీసెంట్గా తెలియదు సార్. ఈ 15 కోట్ల మంది వారికి వాస్తవం చెప్పాలంటే ఏమీ తెలియదు, చదివే లేదు వాళ్ళ దగ్గర. మీరు ఏ విధంగా సో వాళ్ళ యొక్క ఐడెంటిఫైను డిటైన్ చేసుకోవాలి? వాళ్ళ తాతకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ లేదా ఆస్తి సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, లేదంటే సో విదేశాలకు పాస్పోర్ట్ చూపించమంటున్నారు, ఉద్యోగం సెక్యూరిటీ ఏమైనా పెన్షన్ సంబంధించిన
చూస్తే చూపించమంటున్నారు. సో ఈ సంచార కారణాలు తగ్గిపోదండి. అదేవిధంగా గ్రామాలలో, సో కొండగుట్టల్లో, సో నివసిస్తున్నటువంటి అనగారిన వర్గాల వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చూపించగలరు దీనికి మీరు ఎన్ఆర్సీ జనరేషన్ పార్టీ ఏం దొరుకుతుంది? ప్రస్తుతం వచ్చిన మన గవర్నర్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ అనుకూలంగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము మా మనసు మార్చుకున్నాం అనేది మాట్లాడుతున్నారు. మీరు మీ పార్టీ కన్నా ఏ వాస్తవాలు సంకేతాలు వాస్తవాలు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాస్తవం తెలుసుకుందంటారా? తెలుసుకుంది కాబట్టి మీరు మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు సార్ గారు దాన్ని వెళ్తే అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉంటే మీరు చెప్తున్నా అనుకూలంగా ఉన్నట్టుగా ప్రకటించారు ఒక నాకు. కానీ ఒక్క కేసినేని గారు మాత్రమే దాన్ని ఖండించారు. ఖండించడమే కాదు సుజమాలో కూడా నేను మా వద్ద మాత్రం ఉంటుందని చెప్పి ప్రకటించడంలో జాప్యం తగ్గితే ఇందులో మేము ఎటువంటి అనుకూలమైన పరిస్థితి వాళ్ళకి అనుకూల పరిస్థితి లేదు. దీనికి ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకం ఉంటుంది. దీనిపై ఎటువంటి ఆలోచన అనుమానాలు లేవు. వీడు మతిలేని చర్యలు, మతిలేని ఆలోచనలు, మతిలేని ప్రత్యేకలు ఆయన చెప్పానంటే ఇంకా పెట్టుబడి వాటి రాకపోతారు ఏం చెప్పాలంటే వాటే చెప్పలేదు. ఏరియామైనా నలుగురు నచ్చింది కారణం ప్రజలకు అనుకూలమైన పరిపాలన రాజ్యాంగాన్ని మరి రాజ్యాంగానికి విరుద్ధం తెలిసినా కూడా ఎందుకు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు? దీని వెనకాల ఏంటి కూడా దాగింది మీకు ఏమన్నా తెలుసా? ఇప్పుడు దాగిందంటే ఇది జగవేర్ గారి సత్యం. వాళ్ళ వాళ్ళ ప్రజలందరూ సమానం, ప్రజలందరూ ఏకంగా ఉండాలి, అన్నదమ్ముల కష్టాలు మధ్యలో విభేదాలు చేసుకోవాలి, అందరినీ వాళ్ళని సమైక్యంగా తీసుకోవాలి, అందరి యొక్క ఆలోచన తీసుకుంటూ వెళ్ళడమే మన రాజ్యాంగబద్ధంగా ఉండేవి. కానీ వాళ్ళు ఈ వ్యతిరేక చర్యలు అనేవి చాలా ఏదైతే ఎన్ఆర్సీ సిఐ తెచ్చిందో దాన్ని పూర్తి స్థాయి ముక్తకరణంతో ఖండిస్తున్నారు. ఇదే కార్యక్రమానికి సో మాజీ వడ్డేర్ల కమిషన్ రాష్ట్ర మాజీ సో చైర్మన్ గారు సో దేవేళ్ళ మురళి గారు వచ్చారు. సార్ నమస్తే అండి. మీరు మీ పార్టీ తరఫున ఏదైతే ఎన్ఆర్సీ సిఐ జరుగుతుందో దీని గురించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది పూర్తి స్థాయి ముస్లింలకు మాత్రమే చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి ముస్లింలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఇది రాజ్యాంగం పరంగా ఇది దేశవ్యాప్తంగా సమస్య. ఇది ఒక ముస్లిం మైనార్టీలకే కాదు అందరికీ యావత్తు ప్రపంచ దేశం అంతా కూడా ఇది అందరికి సంబంధించింది కాబట్టి అది మంచి పద్ధతి కాదు అనేసి కేంద్రానికి కూడా తెలియజేస్తున్నాం. ఏది యథావిధంగా ముందెట్లున్నది అదే విధంగా కొనసాగితే అందరు కూడా బాగుంటారు, యాపిక్ ఉంటారు అని కూడా తెలియదు. మీరు ఒడ్డేర్ల సంక్షేమ డైరెక్టర్ చైర్మన్గా పనిచేశారు కదా, సో ముఖ్యంగా ఒడ్డేర్ల సోదరులు కూడా వాళ్ళు పూర్తి స్థాయి ఎక్కడో కార్మికులు కష్టంగా పనిచేసే వాళ్ళు, వీళ్ళ దగ్గర కూడా వాళ్ళ తాతగారికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేవు. ముఖ్యంగా మీ వర్గాలకు సంబంధించిన మీ కులానికి సంబంధించిన సోదరులు కూడా ఇందులో బలిపశువులు కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు 99% ఉంది. సో వారికి ఎటువంటి సంకేతాలు మీరు మీ కులం తరఫున నికేతం ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా అందరికీ ఎప్పటిపడతాను దీని ఇష్యూలో అందరూ కూడా దీన్ని ముఖ్యంతో కూడా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదని కూడా వెనక్కి అభివృద్ధి చేసుకోవాలని కూడా దాన్ని ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తి స్థాయి దీన్ని ఖండిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది రాజ్యాంగానికి విరుద్ధం కూడా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే దీనికి అనుకూలంగా మాట్లాడారో వారు తప్పుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఎన్ఆర్సీ సిఐ గురించి 100% ఇది తప్పు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే ఎస్ఎస్టీపీసీ నాయకులు కోరుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా రద్దు కావాలని కోరుకుంటూ జై హింద్.